చంద్రబాబు మాయలో నుంచి బయటపడండి సంచయితను కెలికి తిట్టించుకున్న పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పేరుకు బీజేపీతో జత కట్టాడు తాజా కాషాయం ప్లస్ పాత కాషాయం కలిసి కథం తొక్కాలని భీకర సంకల్పం తీసుకున్నాయి సరే గాని పవన్ కళ్యాణ్కు ఇంకా ఆ పాత వాసనలు పోవడం లేదు ఆ పచ్చటి బంధం నుంచి బయటకు రాలేకపోతున్నాడు తను ఇంకా చంద్రబాబు క్యాంపే అనుకుంటున్నాడేమో పోయిపోయి ఆ సంచాయితను కలిగాడు ఆమె అసలే ఆంధ్ర కంగనా టైపు ఎదుటివాడి నోటి నుంచి రెండో మాట వచ్చేలోపు నాలుగంటించేస్తుంది ఇప్పుడు ఆమె జోలికి ఎందుకు పోయినట్లు పవన్ కళ్యాణ్ మాన్సాస్ ట్రస్ట్ హిందూ ఇతర పెత్తనంలో ఉందని ఏదో అన్నాడట చంద్రబాబును అశోక్ గజపతిని లోకేష్ను కట్టగట్టి జాడించేసింది కదా పవన్ కళ్యాణ్ను వదిలేయలేదు కడిగేసింది నీకేం తెలుసు ఆనంద గజపతిరాజు పెద్ద బిడ్డను నా తల్లి రమేష్ శర్మ అనే నిఖార్సైన బ్రాహ్మణ వర్గీయుడిని రెండవ పెళ్లి చేసుకుంది తను ప్రముఖ ఫిల్మ్ మేకర్ ఆరుసార్లు జాతీయ అవార్డు విజేత అంటూ పవన్ కళ్యాణ్కు తెలిసిన సినిమా భాషలో బదులిచ్చింది అంతేకాదు ఆ తెలుగుదేశం ప్రచారం చేసే ఫేక్ న్యూస్ మాయలో పడకు నేను పాత కథలన్నీ తవ్వుతుంటే ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తుంటే ఎక్కడ తమ పాత అక్రమాల కంకాళాలు బయటపడతాయేమో అని వాళ్ళు భయపడి చూస్తున్నారు నడుమ నీకేంటట నేను జన్మరీత్యా కర్మరీత్యా హిందువును నువ్వు గౌరవించినట్టే నేను అన్ని మతాలను గౌరవిస్తాను ఆ చంద్రబాబు అండుకో చేసే తప్పుడు ప్రచారాల మాయ నుంచి బయటపడి నిన్నటి నీ ఆరోపణకు వివరణో ఖండనో ఇవ్వు లేదా నీ ఆరోపణను వెనక్కి తీసుకో నువ్వు జెంటిల్మెన్వు గదా కనీసం ఇదైనా నీ నుంచి ఆశించొచ్చా చాలా ఘాటుగా బదిలిచ్చింది ఇప్పుడు మాన్సాస్ ట్రస్ట్ సింహాచలం గొడవల్లోకి ఈయన ఎందుకు తలదూర్చినట్లు ఆమె ఏదో తవ్వుతోంది పాత భాగోతాలు చాలా ఉన్నాయి తనెందుకో తెలుగుదేశం వాదనను నెత్తికెత్తుకున్నట్లు పోనీ నాన్ హిందూ పెత్తనం అనే ఆరోపణలకు ఏముంది ఆమె పుట్టుగా హిందూ ఎవరూ కాదనిలేరు కర్మరీత్యా హిందువునే అంటోంది ట్రస్ట్ చైర్మన్గా తన విధులను ఓ హిందువులాగే నిర్వర్తిస్తోంది హిందూ ఆచార వ్యవహారాలను శ్రద్ధగా పట్టించుకుంటోంది మరి ఇప్పుడు ఆమెను కెరకడం వల్ల తనకు రాజకీయంగా వచ్చేదేముంది పోనీ ఆ ట్రస్ట్లో ఏమైనా అక్రమాలు సాగుతున్నాయా ధర్మోల్లంఘన జరుగుతోందా ఓ మహిళ ధైర్యంగా లక్ష కోట్ల ఆస్తుల వ్యవహారాల్లో జరిగిన పాత కథలు వెలికితీస్తూ ఉంటే ఈ రాళ్లు విసరడం దేనికి అన్నట్టు ఆమె బీజేపీలోనే ఉంది అది నువ్వు కలిసి కథం తొక్కుతున్నా నీ కాషాయ శిబిరంలోనే ఉంది ఆ శిబిరం గుర్తులేదా లేక తమరి పాత శిబిరం నుంచి బయటపడడం లేదా అవును ఓ ప్రశ్న ఉద్ధవ్ ఠాక్రే జోలికి వెళ్ళి కెలకడం వల్ల అంతిమంగా పరువు కోల్పోయింది ఎవరు ఎవరైనా ఓ మహిళ ధైర్యంగా నిలబడి తెలగరేసి తన ఉనికిని తన గౌరవాన్ని చాటుకుంటుంటే సహించలేకపోవడమే ఇది కరెక్టైనా